उस्नाबाद प्रजल ओटेज गेल प्रजल बतको आलोचन आयन ना आलोचन चेले मरी गट पानी व्यक्ति एमएलए उंटे उस्नाबाद के तल दुकान इला తెలంగాణ రాష్ట్రమనేటువంటి చరిత్రలో పొన్నం ప్రభాకర్ అన్న చరిత్ర ప్రత్యేక పేజీ లిఖించబడతది. ఒట్లాండు బిడ్డ కళ్ళు మంటలు మండినా నా తెలంగాణ నాకు కావాలన్నాడు. ఈ కేసీఆర్ చెప్తారు గడికోపారి సావు నోట్లే తలకాయ పెట్టొచ్చునా అంటాడు. 1200 మంది బిడ్డలు సావు నోట్లే తలకాయ పెట్టి అటే వైరు మరి ఈడెందుకు ఒక్కడు వాపస్ వచ్చిండు? మళ్ళా వాపస్ ఎందుకు వచ్చిండు అంటే ఈ తెలంగాణని ముంచుక తిందాం దోసక తిందామని ఇయాల ఆయన చేసినటువంటి కథ. పొన్నం ప్రభాకర్ అన్న నా ప్రాణం పైన పరవలేదు నా రాష్ట్రం కావాలని కొట్టాడిండు అధిష్టానంతో. తల్లి సోనియా గాంధీని మెప్పించి తెచ్చినటువంటి బిడ్డరు ఇలా సోనియా గాంధీ. ఇగో ఈ 6 గ్యారంటీలు ఇవి ఉస్నాబాద్ ప్రజలకు చెప్పు బిడ్డ నా మనిషిగా నువ్వు అని చెప్పి ప్రభాకర్ అన్నను పంపిస్తే ఉస్నాబాద్కు వచ్చిండు ఆశీర్వదించి ప్రభాకర్ అన్నను 50,000 మెజార్టీకి తగ్గకుండా గెలిపించి అసెంబ్లీకి తోలిస్తే ప్రభాకర్ అన్న ఉత్తగుండే మనిషి కాదు ఖాళీ ఎమ్మెల్యే గిట్లు ఉండడు కథ. ప్రభాకర్ అన్న కథ వేరే ఉంటది, ఆ లెక్క వేరే ఉంటది. దయచేసి నేను తీన్మార్మలనగా మీ అందరినీ కడుపుల తలకాయ పెట్టి అడుగుతున్నా, ఈ ఉద్యమకారుడు ఈ బిడ్డ గెలిస్తే సోనియా గాంధీ గెలిచినట్టు, ఈ బిడ్డ గెలిస్తే రాహుల్ గాంధీ గెలిచినట్టు, ఈ బిడ్డ గెలిస్తే ఉస్నాబాద్ ప్రజలు గెలిచినట్టు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా మరి పక్కనే కదా ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా 3 నాడు మన అన్న పొన్నం ప్రభాకర్ అన్నను చూస్తాం కదా, గట్టిగా చెప్పాలి సప్పట్ల ద్వారా. రైట్, ధన్యవాదాలు. జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.